పిల్లల్ని నాకు ఎక్కడో కలిసి చక్కగా బోర్డర్స్ లోకల్ అని చెప్పారు. చాలా హ్యాపీ. ఫస్ట్ టైం చూసి మీరే సార్ తెలుసు. వెరీ హ్యాపీ. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మీ స్కూల్ పిల్లలే నాకు శ్లోకాలు అవి చెప్పారు. ఈ రోజుల్లో కూడా చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. ఎంత దాకా ఉంది సార్ స్ట్రెంత్? ఓ వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద జయ జయ గీతా భగవద్గీత. చెప్పి వెళ్దాం. ఎంతమంది ఉందా? వావ్, టీచర్ స్టాఫ్ ఉన్నాయా మన దగ్గర? సార్ 35 ఇచ్చేయండి, మనం వెళ్ళిపోదాం. శ్లోకం చెప్పేసి ఎన్ని ఉన్నాయండి? సెట్ చేసి అది సెట్ చేసి ఇచ్చేయండి. అన్ని సెట్ చేసి చెప్తాను. కొనకాడికి ఇచ్చి మీ సంగతి మళ్ళీ కన్ఫ్యూజ్ చెప్పి మళ్ళీ వస్తాం కదా. అప్పుడేమో ఎన్ని కావాలి? సరే ఈ దీనికి ఇచ్చేస్తాను, అల్లరి చేయకండి. నానా ఎవరు మాట్లాడకుండా చెప్పండి అందరూ. నానా చెప్పండి. జరా మరణ జరా మరణ మోక్షాయ మోక్షాయ మామాశ్రిత్య మామాశ్రిత్య యతంతియే యతంతియే తే బ్రహ్మ తే బ్రహ్మ తద్విదు తద్విదు కృత్స్నం కృత్స్నం ఆధ్యాత్మం ఆధ్యాత్మం కర్మ కర్మ చాగ్రిలం చాగ్రిలం. నన్ను నన్ను శరణు పొంది శరణు పొంది జరామరణ జరామరణ విముక్తికై విముక్తికై ప్రయత్నించు ప్రయత్నించు పురుషులు 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 ఆ పరబ్రహ్మను ఆ పరబ్రహ్మను సమస్త సమస్త. మరొకసారి చెప్పండి. నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు పురుషులు అపర బ్రహ్మను సమస్త ఆధ్యాత్మికమును సంపూర్ణ కర్మను తెలుసుకొందురు. శ్రీమద్ భగవద్గీత అమ్మ మీకు వచ్చిందా? ఆవిడకి ఇవ్వండి. వీళ్ళకి ఎలాగ బ్యాలెన్స్ మనం ఇవ్వాలి అమ్మ. అక్కడ తగ్గేది బంగారు కదా. రైట్, అన్ని సెట్ చేయండి, ఎన్ని ఉన్నాయి లెక్క చేయండి, బ్యాలెన్స్ మళ్ళీ మనం పంపించచ్చు. బాబు ఈవిడే లెక్క పెడద అంటున్నా సినిమా ఆలోచన. అందరూ మళ్ళీ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద 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 జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ. కౌంట్ చేసిస్తే మూడు కూడా ఇవన్నీ మూడు ఐదు ఎనిమిది ఎనిమిది సరే ఏమన్నా పట్టుకుంటారా? ఎవరికి అలవాటు పేపర్లు పట్టుకోవాలి. ఇప్పుడు ఎన్ని పన్నెండు పన్నెండు ఇంకా అందేలా ఇంకా రెండు ఉన్నాయి స్వామి. పన్నెండు ఓకేనా? పద్నాలుగు ఇచ్చాం అంటే ఇంకా ఏకాదశి పేపర్ ఇది. ప్రతి ఏకాదశికి ఫాలో అవ్వమని చెప్పండి. భగవద్గీత పంచాధ్యాయం బాగా చదవండి. పాటలు ఇప్పుడు థ్యాంక్ యూ సార్. గోవిందా జై జై గీత భగవద్గీత భగవద్గీత జై జై గీత భగవద్గీత జై జై గీత భగవద్గీత జై జై గీత భగవద్గీత.
Gita. Jai Jai Gita. Bhagavad Gita. Govinda. 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 Jai Jai Gita anta Bhagavad Gita anta. Okay? Then Jai Jai Mata anta. Ayi pal. Balle varu. Nai kada? Balle. Jai Jai Mata anta na meeru Bharat Mata anta. Jai Jai Gita anta na Bhagavad Gita. Okay na? Jai Jai Gita. Bhagavad Gita. Jai Jai Gita Bhagavad Gita Jai Jai Gita Bhagavad Gita Jai Jai Mata Bharat Mata Jai Jai Mata Bharat Mata Jai Jai Mata Bharat Mata Mataram Mataram Vande Mataram Vande Mataram 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 Vande Mataram Jai Jai Gita Bhagavad Gita Jai Jai Gita Bhagavad Gita Jai Jai Mata Bharat Mata Jai Jai Mata Bharat Mata Govinda Govinda Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama Hare Rama Hare Rama 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 Hare 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 Kani pancho, mana andro? Evan te, wana cincu lalai lalai, wana cincu ucapan sancengga unu. Mana datuker golden cincu penti cincu. Hari Krishna nanti, hari Krishna. Nana alat cincu itu. Apa ya? Saya sekarang bin pincu ni, ini nalla sani. Panir pun ada, kata MP ni beru. Kishna, cune. Alat cincu. So, wana ni lu, nyalam ada pade awak tu sancengga unu. Nyalam ada pade apa? Ini macam mana kalau sih? Hai, baik. Manang kuda, anta pavitra main orang. Kani, ini prapancha yoga, wata wata mana? Nen gopwa, naja gopwa, nene karakter, anu puntu 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 titi puntu. Aduk ni mana? Andra sahden lono, Bhagavan puntu nadi. Naa sahden lono, unna wade andra sahden lono, unna adu. Ani ani mana? Disko kerja mana? Ini sih sih lono. Anggur mana malay ni? Mandike, bau kita, penjaga dia, salah pasangan juga. Adveshta, sarva bhuta, maitra, karuna, evacha, nirmamo, nirahankara, samadukka, sukakshan. Yang tu main main tu jadi, perpan cari panikur cedih, aji mukim main tu bawa dia. Indulah matang kolam kolam perantam, bahasa berada main main leh. Hendak ni anak baru, gelam dalo, am moral tu indulah. Enjin jinak sama gawan dulu, peninda jalan perempuan sokol lo, adveshta sarva bhuta na anje, anna cegur, anni jiul apa pula, adveshta lekunna. Cewar ke apakaran cecin malam pertama gula, apakar bahawan tu, ya berai teu mintaro. Warna kismain walau. Ini bagaun tu cepet. Nana, khabat tu, bagaun kita, mana andaran cahdwali, andar tu cahdwidwi cahdwali. Adi, opane cahd tu lepas sahara. Mana kismin kerbau tu padu luar jutter. Yang sarwo opane cahdo gawo. Dokta Gopala Nandana Anni Upanishadduru Vak Aavu Ini Aavu Ni Gopala Nain Atti Krishna Bhagavandu Pithikite Palu Chuchu A Pala Bhagavad Gita Thakini Dodevaru
అర్జునుడు. అర్జునుడు అంటే మనమే. ఆ పాలు మనం తాగలేదు అనుకోండి, భగవద్గీత అనేటువంటి ఉపనిషత్తుల యొక్క పాలు మనం తాగలేదు అనుకోండి, మనం అక్కర్లేనివన్నీ తాగి అక్కర్లేనివన్నీ వాగాలి. అందుకే ఇంగ్లీష్ తెలుగులో చెప్తుంటాను, ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెక్కన తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బెక్కన రాత. వాట్ యు వాంట్ యు వాంట్ గీత రాత? గీత. జై జై గీత భగవద్గీత. జై జై గీత భగవద్గీత. భగవద్గీత జై జై గీత భగవద్గీత. జై జై గీత భగవద్గీత. జై జై గీత భగవద్గీత. కానీ దురదృష్టం ఏంటంటే మన ఇళ్లలో, ముఖ్యంగా హిందువుల ఇళ్లలో టీవీలు ఉంటున్నాను. అలా చేయకూడదు, సౌదాన్ సైలెంట్ నోట్ మీద వెళ్ళింది. మనకి ఇళ్లలో టీవీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, లేకపోతేనేమో ఇంకా ఏవో సెల్ ఫోన్లు ఇంకా ఏవో ఉన్నాయి. అన్ని వేలు లక్షలు పెడితే కానీ రావు. కానీ భగవద్గీత ఇప్పుడు మనమైతే ఫ్రీగా ఇస్తాం, కొనుక్కుంటే 20 రూపాయలకు వస్తుంది, పెద్దది అంటే 200. కానీ మన ఇళ్లలో గీత లేదు. ఒక ముస్లిము అబ్బాయి నెల్లూరులో భగవద్గీత కాంపిటీషన్ పెడితే అతను అందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 100,000 రూపాయలు వస్తుందని అందులో. ఈ పిల్లవాడు చాలా కష్టపడి భగవద్గీత నేర్చుకుని 100,000 రూపాయలు కూడా చేశాడు. అప్పుడు ఏమన్నారు తెలుసా, వాళ్ళకి స్టిక్కర్ ఇవ్వండి, కార్డ్ ఇవ్వండి, అమ్మా ఉండమ్మా పక్కన వాళ్ళకి ఇవ్వండి పండి. అతను ఏమన్నాడు తెలుసా, అక్కడ వచ్చిన వాళ్ళకు నేను ముస్లింని, ఈ 100,000 రూపాయలు వస్తుందనే ఆలోచనతో నేర్చుకున్నాను, కానీ ఇప్పుడు భగవద్గీత నేర్చుకున్నాక ఈ 100,000 రూపాయలు నాకు తుచ్చంగా కనపడుతున్నాయి అని. అతను ఇంకో మాట అన్నాడు, ఇంకో రెండు మాట ఏమన్నంటే, నేను భగవద్గీత చదివిన తర్వాత ఇన్నాళ్ళు ఎందుకు చదవలేదు అని బాధపడుతున్నాను అన్నాడు. ఇంకో మాట ఏమన్నా అంటే, ప్రతి ముస్లిము క్రైస్తవులు వాళ్ళ వాళ్ళ పుస్తకాలు పట్టుకుని వాళ్ళ వాళ్ళ ప్రార్థనా మందిరాలకు వెళ్తారు, ఒక్క హిందువుని చూపించండి భగవద్గీత పట్టుకుని గుడికి వెళ్ళేవాళ్ళని అని సిగ్గుచేట్ కదా. అందుకని మనం కానీ భారతదేశంలో పుట్టిన నిజమైనటువంటి హిందువులం అయితే మీరు గీత ఇంట్లో పెట్టుకోండి, గుడికి వెళ్ళినప్పుడు చక్కగా కవర్లో పెట్టి పట్టుకెళ్ళి ఓ 10 నిమిషాలు చదివిరేరు. కానీ హిందువులు ఎంత లేకిగా తయారయ్యారంటే దర్శనం వెళ్ళే క్యూ లైన్ లో కూడా వచ్చారా ఆయనకి 2 నిమిషాలు దర్శనం అయిపోతే అక్కడ హాయ్ చెప్పి బాయ్ చెప్పి వచ్చేస్తారు. ఇప్పుడు తిరుమల అనే చోట సెల్ ఫోన్ అలౌ చేయలేదు, కానీ అలౌ చేస్తే మన దరిద్రులు బాగుంటుందా ఇవాళ రైట్ స్వామి నామ చిన్నదిరా ఎందుకంటే అసలు ఉన్న 5 నిమిషాలు కూడా దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేద్దామని లేదు. అది కూడా ఏదో ఒక పర్యాటక విజిట్లా తయారయ్యారు. డబ్బులు మన హుండీల్లో 1,000 కోట్లు వేస్తుంటే ఆ డబ్బులన్నీ మన ధర్మాన్ని నాశనం చేసే వాళ్ళకి జీతాలకు ఇవ్వడానికి ఉపయోగిస్తున్నారు. నిద్రపోయిన హిందువులే ఈ జాతికి శాపం. అందుకని అన్నారు స్వామి వివేకంగా, మనం లేవండి నిలబడండి అన్నారు. భీష్మాచార్యులు వారు చెప్పారు మహాభారతంలో, స్టాండ్ అండ్ ఫైట్. నువ్వు పడుకుని చేస్తే ఇంక ఫైటే ఉంది, వాడు వచ్చి వైపు డౌట్ చేసేస్తాడు. అందుకని గీత చదివి చావండి. నేను చాలాసార్లు చెప్పాను గీత చదివి చావండి. చదవకపోయినా వస్తారుగా, చదువుదాము మరి. జై జై గీత భగవద్గీత. జై జై గీత భగవద్గీత. జై జై గీత భగవద్గీత. శ్రీమద్భగవద్గీతకి జై. అందులోను ఇలాంటి పుణ్యక్షేత్రంలో పుట్టి ఆ కృష్ణుడే వెంకటేశ్వరగా వచ్చి ఇక్కడ ఉంటే మనం భగవద్గీత చదవకపోతే ఎందుకంటే అన్యాయం కదా. కాబట్టి తిరుపతిలో పుట్టినందుకు, ఎంతో తిరుపతిలో ఉంటున్నందుకు మనం ఎంతో ఆనందపడాలి, ఎంతో సంతోషపడాలి. భగవంతుడికి ఏం చేయగలమని ఆలోచించాలి, ఆర్తితో జీవించాలి. ఇంకా అంతేగాని 24 గంటలు సీరియల్ చూసామా, సినిమా చూసామా, తెల్లలో చోటు చెప్పుకున్నాం అంటే జీవితం నిల్ అయిపోతుంది. ఎప్పుడు వచ్చి బిల్లు వేసి మనం తీసుకుంటాం ఢిల్లీలో. అందుకని మనం భగవద్గీత చదువుదాం, మనం చదివి పాటించి ఇతరులకు చెప్తాం. ఓకేనా? భగవద్గీత వచ్చిన వాళ్ళకి అందరికి కూడా కార్డు స్టిక్కర్ ఇవ్వండి. ఓకేనా? ఓకే. జై జై గీత భగవద్గీత. భగవద్గీతకి జై. బాలాజీ భగవానికి జై. గోవిందా గోవిందా. మీ పేరేంటి? అరుణ్. కెమెరామెన్ అరుణ్ తో రాధమణ దాస్ తిరుపతి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదో బిగ్ హ్యాండ్ అన్నీ కష్టపడి అంతా కెమెరా తీసేసి థ్యాంక్ యూ. అరే